అర్జంగా ఇక్కడ నుండి ఏదో రకంగా బయటపడాలి. ఇది ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. వస్తుతో మాట్లాడాలరా. బయట సెక్యూరిటీ చూసావా? పాకిస్తాన్ బార్డర్ల కన్నా ఎక్కువ పెట్టాడు ఆ లాయర్. ఏదో చేయండిరా. ఎలా? క్షమించాలి, అనుకోకుండా వచ్చారు, అడగకుండానే అన్ని ఇచ్చారు. కానీ మా ఆవిడ చిన్న కోరికండి, రేపు కృష్ణాష్టమి అంటే మీ రోజు, మీకోసం ప్రత్యేకంగా పూజలు జరిపించాలనుకుంటుందండి. ఇది ఒకటి మా కోసం కాదనకండి. అదే మీ ఇప్పుడు ఇలా అనుకున్నాం, మీరు ఇలా వచ్చారు. రేపు పూజకి లేడీస్ మాత్రం రమ్మని బాబా అంటున్నారు. బాబా ఆశీర్వాదం తప్పకుండా. ఏంట్రా నువ్వు చేసేది? రేపు వసుదా వస్తుంది. ఎలారా? నాకు ఫోన్ చేసి అంతా చెప్పారు. ఇన్నాళ్ళు ఇలాంటి ప్రేమలేకే నానా బాధలు పడ్డాను. నా మొగుడికి పదవ మీద ఉన్న పిచ్చి పెళ్ళాం పిల్లల మీద లేదు. నిన్ను పిచ్చిగా ప్రేమించే మనిషి నీకు దొరికాడు, వదులుకోకు. రేపు కృష్ణాష్టమి, నిన్ను కలవడం కోసమే ఆడవాళ్ళని మాత్రమే రమ్మని చెప్పారు. కొన్నాళ్ళలాగి వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పు చేశానని బాధపడకూడదు. బయలుదేరు. వద్దండి, చాలు చాలు. ఇదేంటి? అయినా దీన్ని మన ఇంటి ఎందుకు తీసుకొచ్చావు? ఈ సంగతి లాగా రవికి తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు. రే పాపిస్తోడా, మంచి మొగుడివి కాదు, మంచి తండ్రివి కాదు, కనీసం మనిషివి కూడా కాదా నువ్వు? పెద్దవాళ్ళు చేసే పాపాలు పిల్లలకు తగులుతాయంటారు. నీకెలాగూ పెళ్ళం పిల్లల్ని ప్రేమించడం చేత కాదు. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. ఇప్పుడు ఆ ప్రేమించుకున్న వాళ్ళని విడగొట్టి ఆ పాపం కూడా మూటగట్టుకోకు. దారిని పోయే వాళ్ళ గురించి మనకెందుకే? మనకెందుకా? నీ ఆస్తి ఎలాగో వాడికి ఇవ్వలేదు. నువ్వు చేసే పాపాలు వాడిని ఎత్తున పెట్టకు. అసలు వీడు నేను బ్రతుకుండాలంటే ఆలోచించుకో. పదిహేనేళ్ల నుంచి పదవి పదవి అని అన్నీ కోల్పోయాను. ఇది మాత్రం ప్రేమ ప్రేమ అని చివరికి గెలిచింది. ఇక్కడ సంగతులన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి. చెప్పారు మీరే ఏదో ఒకటి చేసి వెళ్ళి బ్రతికించాలి. బాబా మీకు దండం పెడతాను. ప్లీజ్ ఈషా, ఈషా లే, ఈషా. బాబా అమ్మకి చెప్పి ఏడవద్దని, నాకేం కాదని చెప్పు బాబా, చెప్పు బాబా, చెప్పు. ఈషా, ఈషా నన్ను చూడరా, ఈషా నీకేం కాదురా, ఈషా రే, ఈషా నన్ను చూడరా, ఈషా. ఈషా